సృజనాత్మకత. కార్యకర్త పిల్లలను గుండ్రంగా కూర్చోపెట్టి వారికి కొంత బంకమట్టి లేదా క్లేను ఇచ్చి వారికి నచ్చిన బొమ్మలను చేయమని ప్రోత్సహించాలి. పిల్లలకు ఇంట్లో ఉండే వస్తువులను సూచిస్తూ బొమ్మలు చేయమని చెప్పాలి. పిల్లలు మట్టిని కంట్లో లేదా నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. రండి, ఇక్కడ ఒక అంగన్వాడి టీచర్ గారు చేసిన బొమ్మలను పిల్లలకు చూపిస్తున్నారు. వెళ్ళి మనం కూడా చూద్దామా? బంకమట్టితో బొమ్మలు ఎలా చెయ్యాలో నేర్చుకుందామా? వెరీ గుడ్. మన ఇంటి దగ్గర ఎక్కడైనా బంకమట్టి ఉంటది కదా, తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టేసి తర్వాత ఇలా పిల్లల చేతికి ఇచ్చి తయారు చేయమని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు తయారు చేసిన వాటిని పరిచయం చేస్తున్నారు. వెరీ గుడ్. నేను చేశాను కదా, ఇదేంటిది? గిన్నె. ఏంటిది ఇదేంటిది? ఏంటిది? వెరీ గుడ్. ఈ గిన్నె మీద ప్లేటు బంకమట్టితో బాగు చేశాం కదా. తర్వాత చూడండి అందరు ఒకసారి, ఇదేంటిది? పిండి రుబ్బుకుంటా ఉంటాం కదా ఇంట్లో, మమ్మీ రుబ్బుతా ఉంటది కదా, ఇది రోల్ అన్నమాట. తర్వాత ఇవేంటో చెప్పండి, గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఇదేంటిదో చెప్పండి, ఇది ఏంటిది? ఇది గుడ్. ఇది చూడండి, ఇదేంటిది? నంబర్లు కూడా ఉన్నాయి. ఏంటిది ఇది? వెరీ గుడ్. సెల్ ఫోన్. వెరీ గుడ్. బంకమట్టితో భలే చక్కగా చేశారే, ఇంకెందుకు ఆలస్యం పిల్లలు? మీరు కూడా ఈరోజు బంకమట్టితో ఇలా తయారు చేయండి. థ్యాంక్ యూ.